మండపేట పట్టణం 14వ వార్డులో శ్రీరామ సెటిబల్జ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గత 30 సంవత్సరాలుగా దేవి శరణ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. 6వ రోజు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో పూజారి ప్రణీత్ శర్మ ఆధ్వర్యంలో భక్తులు భవానీలచే సామూహిక లక్ష ప్రతి పూజలు కన్నుల పండుగగా నిర్వహించారు. శ్రీరామ సెటిబల్జ సంక్షేమ సంఘం సభ్యులైన కాదా శ్రీనుబాబులతో కలిసి మండపేట సొసైటీ చైర్మన్ పెంకె గంగాధర్ జ్యోతి ప్రజ్వలన చేసి లక్షపత్రి పూజ ప్రారంభించారు. అనంతరం పూజారి ప్రణీత్ శర్మ లక్షపత్రి పూజను భక్తులచే ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీరామ సెటిబల్జ సంఘ సభ్యులతో సొసైటీ చైర్మన్ పెంకె గంగాధర్ ఎంన్యూస్ తో మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా దేవి శరణ నవరాత్రి ఉత్సవాలు తమ సంఘ సభ్యులతో కలిసి సమిష్టిగా నిర్వహిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ సంవత్సరం దేవి శరణ నవరాత్రులకు కాకినాడ పట్టణానికి చెందిన వాసం పెద్దింటమ్మ, వారి కుమారులు చిట్టయ్య, దేవి శ్రీనివాస్, లక్ష్మీ భవాని, వారి కుటుంబ సభ్యులు అమ్మవారి విగ్రహాన్ని అందించారన్నారు. అలాగే లక్షపత్రి పూజకు తమ సంఘ సభ్యులైన కాద శ్రీనుబాబు, లోవ కుమారి, వారి కుమార్తె ప్రసన్న, కుమారుడు చందు సహకారంతో పూజలతో పాటు భవానీలకు భక్తులకు వడి ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ అలాగే దాతలకు పేరు పేరున తమ ఆలయ కమిటీ తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పలివిర నాగేశ్వరరావు, చొల్లంగి సూరిబాబు, గుత్తుల లోవరాజు, చొల్లంగి గోవిందు, అడసూరి వెంకటరమణ, రాయుడు నాగేశ్వరరావు, పలివెల రామ్, వనం దుర్గారావు, నామాల శివ తదితరులు పాల్గొన్నారు. గత 30 సంవత్సరాలుగా శ్రీ దేవి నవరాత్రి మహోత్సవాలు చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా అన్ని విధాలుగా సహకరిస్తున్నారు. ఈ సంవత్సరం కాకినాడ వాస్తువులు వాసం చెట్టి పెద్దింట్లమ్మ వారి కుటుంబ సభ్యులతో విగ్రహం మాకు సమర్పించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు లక్షపతి పూజా మహోత్సవం వడి కూడా మా సంఘీయులైనటువంటి కాద శ్రీనుబాబు, లోకుమార్ దంపతులతో ఈ కార్యక్రమం జరుగుతుందండి. ఈ కార్యక్రమంలో కార్యక్రమం ఇచ్చేసి ఈ కార్యక్రమం చేయకూడదని చేసిన భావనీయులకు, భక్తులకు, మహిళలకు, చిన్నారులకు, యువకులకు, పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా మా సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. శర్మ గారు ఆధ్వర్యంలో మాకు ఈరోజు ఈ లక్ష్మీపతి పూజా మహోత్సవం కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. అమ్మవారి ఆశీస్సులు మా అందరి కుటుంబాలకు ఉండి ఆరోగ్యంతో కుటుంబంతో కూడా అమ్మవారి ఆశీస్సులతో క్షేమంగా సుఖశాంతులతో అందరూ కూడా కోరుకుంటూ
మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.